మరి ఇక్కడ నమస్తే తెలంగాణలో చూసుకున్నట్లయితే ఇంకొక వార్త కూడా రావడం జరిగింది నకిలీ కోర్టు అంట మరి నకిలీ కోర్టులు నకిలీ పోలీస్ స్టేషన్లు నకిలీ పోలీసులు ఇలాంటి ఎన్నో చూసినాం నకిలీ కోర్టు గురించి ఎప్పుడైతే నేను వినలేదు మరి ఇక్కడ చూసేద్దాం గుజరాత్లో నకిలీ కోర్టు నకిలీ టోల్ ప్లాజా నకిలీ బ్యాంకు నకిలీ పోలీస్ స్టేషన్ తర్వాత తాజాగా గుజరాత్లో నకిలీ కోర్టు వెలుగు చూసింది ఓ వ్యక్తి ఏకంగా నకిలీ ట్రిబ్యునల్ని ఏర్పాటు చేసి జడ్జిగా అవతారం ఎత్తి తీర్పులు కూడా ఇచ్చేశాడు ఇప్పుడు తీరిగ్గా కటకటాలు లెక్క పెట్టుకుంటున్నాడు గుజరాత్లోని గాంధీనగర్లో జరిగింది ఈ ఘటన గుజరాత్లో జరిగిందంట మరి గాంధీనగర్లో నకిలీ కోర్టును ఏర్పాటు చేసేసి ఆ జడ్జి లెక్క అవతరం ఎత్తేసి అయితే నకిలీ కోర్టుగా తీర్పు అంటే కేసులు పట్టుకొని డైరెక్ట్ తీర్పులు కూడా ఇచ్చేస్తున్నాడంట మరి చూసేద్దాం వివరాల్లోకి వెళ్తే ఇప్పుడు తీరిగ్గా కటకటాలు లెక్క పెట్టుకుంటున్నాడు గుజరాత్లోని గాంధీనగర్లో జరిగింది ఈ ఘటన ఇందుకోసం నిందితుడు తన ఆఫీసు రూమ్ను అచ్చం కోర్టు రూమ్లా మార్చేశాడు ఓ ప్రభుత్వ భూమికి సంబంధించి రెండు వేల పంతొమ్మిదిలో తన క్లయింట్కు అనుకూలంగా తీర్పు ఇచ్చేశాడు ఈ కేసులో ఏకంగా కలెక్టర్కే ఉత్తర్వులు జారీ చేసి దొరికిపోయాడు నిందితుడిని మోరిస్ శ్యామ్ క్రిస్టియన్గా గుర్తించారు గత ఐదేళ్లుగా అతడు ఇదే పనిలో ఉన్నట్లు గుర్తించారు అతడిచ్చిన ఉత్తర్వులను నకిలీవిగా గుర్తించిన సిటీ సివిల్ కోర్టు రిజిస్టార్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది సిటీ సివిల్ కోర్టులో పెండింగ్లో ఉన్న భూ వివాదాల కేసులను సంబంధించిన వ్యక్తులను ట్రాప్ చేసి తన కోర్టుకు రప్పించుకునేవాడు త్వరితగతిన పరిష్కారాలు చూపుతామని చెప్పి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసేవాడని విచారణలో తేలింది అతడి సహచరులు కోర్టు సిబ్బందిగా వివరించేవారు కాగా రెండు వేల పదిహేనులోనే అతడిపై చీటింగ్ కేసు నమోదైనట్టు పోలీసులు తెలిపారు చూసారు కదండీ నకిలీ కోర్టు ఇలాంటివి కూడా తేలుతున్నాయని నాకైతే ఇప్పుడే నిజంగా షాకింగ్ ఇది చూసిన తర్వాత మైండ్ బ్లాక్ అయిపోయింది నిజంగా మీ కూడా మైండ్ బ్లాక్ అవ్వచ్చు సో మనం పేటీఎంలు ఫోన్పేలు ఇలాంటి యాక్ కాకుండా చూసుకుంటాం కానీ ఇలాంటి విషయాలలో కూడా మోసాలు జరుగుతున్నాయంట మరి ఇట్లాంటి విషయాలలో మోసాలు అంటే అసలు నమ్మలేకపోతున్నాం డైరెక్ట్ కలెక్టర్కే ఉత్తర్వులు జారీ చేసిండట సుశీరా నిజంగా ఎంత తీసుమార్కాడు ఉన్నాడు సో ఐదేళ్ళ నుంచి కూడా ఇదే పనులు ఉన్నాడంట మరి చిన్న చిన్న వాళ్ళు అంటే ఊరోళ్ళకి చాలామందికి తెరవదు చిన్న చిన్న కేసుల గురించి కోట్ల చుట్టూ తిరుగుతూ ఉంటారు సంవత్సరాలు సంవత్సరాలు తిరుగుతూ ఉంటారు అయినా కూడా వాళ్ళ సమస్య అయితే పరిష్కారం కాదు కావు అలాంటి వాళ్ళని అంటే భూ వివాదాలు ఉంటాయి కదా పొలం గొడవలు కావచ్చు భూమి కొట్లాట్లు అలాంటి వాళ్ళను మెల్లగా ట్రాప్ చేసి అతని కోర్టుకు అయితే రప్పించుకుంటాడట సో తొందరగా నా కోర్టులో పరిష్కారం అయిపోతుంది నేనే కేసు అన్నట్టుగా ఆయననే జడ్జిగా అవతరం ఎత్తి ఒక ఇద్దరు ముగ్గురు మనుషులను పెట్టుకొని ఆయన లాయర్ లాయర్ల లెక్క వాళ్ళతో మాట్లాడిపించి ఇంకా ఒక రూమ్ ఆ రూమ్ని కోర్టు లెక్క చేసుకున్నానంట సో ఎవరైనా సరే ఇలాంటి విషయాలలో కూడా జాగ్రత్త పడాలని చెప్పి ఇప్పుడే అర్థమైపోతుంది నిజంగా ఈ వార్త చూసిన తర్వాత నిజంగానే మైండ్ బ్లాక్ అయిపోతుంది సో ఇతని పైన ఇలాంటి వాళ్ళ పైన గట్టిగా చర్యలు తీసుకోవాలి ప్రభుత్వం అయినా సరే కలెక్టర్లు అయినా సరే ఎవరైనా సరే ఇలాంటి వారిని మాత్రం అసలు వదిలిపెట్టకూడదు ఎందుకంటే సో చాలామంది మధ్యతరగతి వాళ్ళు కావచ్చు లేనోళ్ళు చాలామంది ఉంటారు ఇలాంటి చిన్న చిన్న కేసుల్లో ఇరుక్కుని చిన్న చిన్న కేసులు తొందరగా సాల్వ్ చేసుకోవాలనే ఉద్దేశంతో చాలామంది అయితే ఎంతోమంది లాయర్లను ఇలాంటి వాళ్ళని సంప్రదిస్తూ ఉంటారు కాబట్టి ఇలాంటి మోసాలకు తెరబడుతున్నటువంటి వారిని ఖచ్చితంగా గట్టిగా శిక్షించాలని నేనైతే కోరుకుంటున్నాను